ভাবতে চিনি দিয়ে দিই। சாப்பாட்டுல கொட்டல கொட்டல ஹாப்பி பர்த்டே டு யூ ஹாப்பி பர்த்டே டு யூ பிட்டே ஃபர்ஸ்ட் ஃபர்ஸ்ட் ஏ திஞ்சஸ்தே ஆ பல்ல பல்ல வந்துல ஹாப்பி பர்த்டே ஹாப்பி பர்த்டே யூ கச்சே நான் கேக் கச்சே கச்சே நான் வாங்கி தீஸ் தீஸ் சூர் தாத்தா கிட்ட Happy birthday. చేత తిరిమించి తీసుకెళ్ళినవి అంటే జంపుతాను తాతికి నువ్వు పెట్టవా దీపాలు తీసి నన్ను ముట్టేస్తున్నాను నాన్న పెట్టుకున్నాను మొదటిసారి కట్ చేయడమే ఎప్పుడో గుర్తు ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు సెలబ్రేషన్స్ అది మా నాన్నగారు మా అమ్మగారు ఇందులో మధ్యలో మా అందరు లిటిల్ హీరో నవ్వు పెట్టు నీకు మళ్ళీ పెట్టాలా చిన్న ముక్క పెట్టి నన్ను అడిగే వద్దు బంక్ కట్టేస్తున్నా గొట్ట తినొచ్చు చాక్లెట్ కట్ చేస్తున్నావి హాయ్ హలో నమస్తే నేను మీ దోసతి వెల్కమ్ టు దోసతి బ్లాగ్స్ విత్ గీత్కా రస్సు ఎక్కడ ఏడ్చేస్తుంది అట్లేస్తుంది ఇప్పుడైతే వీడియో అయితే చూసారు కదా మా డాడ్ బర్త్డే అనేది నిన్న జరిగింది యాక్చువల్గా ఆ బర్త్డే కోసం నేను చాలా ప్లాన్ చేశాను లీవ్ పెట్టేసి వెళ్ళి అక్కడ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను అది 61st బర్త్డే అనమాట అది 60th బర్త్డే తనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇటువంటి సెలబ్రేషన్స్ అనేవి ఏవి తెలియవు మా కోసం తను కష్టపడి మాకు సెలబ్రేట్ చేయించేవారు తప్పించి తను ఎప్పుడు చేసుకోలేదన్నమాట అయితే 60th బర్త్డే కదా కొద్దిగా సర్ప్రైజ్గా మనం అందరం కలిసి వెళ్ళి సెలబ్రేట్ చేద్దామని చూసి మా అన్నయ్య అంటే సరేరా అని చెప్పేసి అనుకున్నాం బట్ లాస్ట్ మూమెంట్లో నాకు లీవ్ సజెస్ట్ అవ్వకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను మా అన్నయ్య వాళ్ళు వెళ్ళి ఆ వీడియో అయితే తీశారు మీరు చూసారు అండ్ ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకునేది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ నాకు అన్నీను లైక్ హీరో అనమాట నా రోల్ మోడల్ అన్నట్టు తన భుజాల మీద ఎత్తుకొని నన్ను తిప్పడం నేను అడిగినంత కొనివ్వడం మేము ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తను ముందే గెస్ట్ చేసేసి
మమ్మల్ని చదివించడం ఇవన్నీ కూడా చిన్నప్పుడు అన్నీ బాగానే జరిగాయి. అప్పుడు తను నా దృష్టిలో హీరో అనమాట. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఏంటంటే 5th క్లాస్ 10th క్లాస్ ఆ టైంకి వచ్చేసరికి సరిగ్గా చదవట్లేదు అని చెప్పి కొట్టడం, తర్వాత స్కూల్కి వెళ్ళకపోతే బెల్ట్ తీసుకొని పడడం, ఆ తర్వాత అలర్ట్ చేస్తే ఇంకా గట్టిగా పెట్టేసరికి మా నాన్న విలన్ అయిపోయారు నా దృష్టిలో. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కొద్దిగా యూత్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు కావాలి, డబ్బులు అడిగితే మా నాన్న డబ్బులు ఇచ్చేవారు కాదు. ఏంటి మా నాన్న ఏం అడిగినా డబ్బులు ఎవరు, ఏంటి ఇంత శాడ్ ఇష్టం అని చెప్పేసి అనుకునేవాడిని. ఎగ్జామ్ ఫీజులు కట్టాలన్నా కూడా లేవరా అని చెప్పేసి అని అనేసేవాళ్ళు. సో దానివల్ల నా మట్టిగా నేనే ఎలాగోలా సంపాదించుకొని కొన్ని ఎగ్జామ్ ఫీజెస్ కట్టుకోవడం, తర్వాత స్కూల్ ఫీజెస్ కాదు కాలేజ్ ఫీజులు కట్టుకోవడం గట్టా జరిగింది. అప్పుడు ఏంటి ఇంత శాడిస్ట్లో ఉన్నారు మా నాన్న అని చెప్పేసి తిట్టుకోవడం మొదలుపెట్టాను అనమాట. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్లో అయితే ఇంకా అసలు ఎందుకు మా నాన్న ఎలా చేస్తున్నారు, అసలు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు అసలు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మనసులో తిట్టుకునేవాడిని అనమాట. ఆ తర్వాత జాబ్ వచ్చింది, కష్టపడడం మొదలుపెట్టాము. కష్టపడి రూపాయి సంపాదిస్తుంటే అప్పుడు మా నాన్న అంటే ఏంటో తెలిసి వచ్చింది అనమాట. ఓకే, అప్పుడు ఒకప్పుడు డబ్బులు అడిగితే ఇందుకే ఇవ్వలేకపోయే వల్ల ఒక ఫ్యామిలీని, ఒక 5 ఉన్న ఫ్యామిలీని ఒకరే తన భుజాల మీద మోసుకొని రావాలంటే ఇంత కష్టం ఉంటుందా, ఒక రూపాయి కోసం ఇంత కష్టపడతారా అని చెప్పేసి అప్పుడు తెలిసి వచ్చింది అనమాట. అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట మా నాన్న అలాంటిదేం కాదు, అతను నాకు రోల్ మోడల్ అని చెప్పేసి తెలిసి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయ్యి నా మీద బరువు పెరిగిందో అప్పుడు ఇంకా బాగా రియలైజ్ అయ్యాను అనమాట. అత్త బాధ్యతలు తెలిసి వచ్చాయి, తర్వాత ఒక బాధ్యత గల మనిషిగా ముందుకెళ్ళడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే పాప వచ్చిందో, ఓకే, మా నాన్న చిన్నప్పుడు ఏమడిగినా ఇచ్చేవారు, తర్వాత ప్రతిదానికి తిట్టేవారు. ఎందుకు అని అంటే ఇప్పుడు దాచుకుంటేనే కదా రేపటికి మిగిలేది, చిన్న చిన్న అనవసర ఖర్చుల కంటే పెద్ద పెద్ద అవసరాల కోసం దాచుకోవడం మంచిది కదా అని చెప్పేసి అప్పుడు మా నాన్న ఏంటో అప్పుడు నాకు తెలిసి వచ్చింది అనమాట. లైక్ హీఈస్ ఎ రియల్ హీరో అయిపోయారు ఇప్పుడు. ఎప్పుడైతే ఫ్యామిలీని వదిలేసి నేను ప్రజెంట్ పని చేస్తున్న దగ్గరికి నేను ఇక్కడికి వచ్చాను, అప్పుడప్పుడు పండగలకి సెలవులు వచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్తూ ఉంటే మా నాన్న చూసినప్పుడల్లా రియలైజ్ అయ్యేవాడిని అనమాట. అరే మాకు తెలిసి వచ్చిన తర్వాత మా నాన్న తిట్టుకున్నాను కానీ ఈరోజు నాకు తెలిసి వస్తుంది అతనే నా హీరో అని చెప్పేసాను నేను. ఏదైనా అంతే, మనకి ఒక మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు, వాళ్ళ బంధాలు మనకేం అర్థం కావు, వాళ్ళ బరువులు మనకేం అర్థం కావు అనమాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా కొద్దిగా వేరేగా ఉంటాయి, మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా వేరేగా ఉంటాయి. మన సరదాలు, మన సంతోషాలు మనకు కావాలి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు మనకు అవసరం లేదనమాట అది ఒక వయసులో. అదే మనం సంపాదించే వయసు వచ్చేసరికి మనకి పెళ్ళయి, మనకి పిల్లలు వచ్చేసి మనము ఒక స్టేజ్లో ఉండేసరికి మనకి అవన్నీ తెలిసి వచ్చేసరికి మనకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే నేను అప్పుడు అలా ఆలోచించాను, అప్పుడు మా నాన్న తిట్టుకున్నాను కానీ ఇప్పుడు నాకు తెలిసి వస్తుందిలే అని చెప్పేసి. అండ్ చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చూస్తూ ఉంటాను ఈ మధ్యన, అంటే ఎవరైనా లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవడం, అరే నువ్వు గ్రేట్ రా, నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి పొగడ్డం, అంటే ఇలాంటివి ఈ ప్రజెంట్ సొసైటీలో అనేది కామన్ అయిపోయింది అనమాట. అంటే లవ్ చేయడం అనేది నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవడం నేనే తప్పు పట్టట్లేదు, బట్ వాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అని మోటివేట్ అయ్యి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి పెళ్ళి అయితే చేసుకోకండి. ఎందుకంటే ఈ పెళ్ళి అనేది వేరు, ప్రేమ అనేది వేరు. ప్రేమ అనేది ఏంటంటే మనం ఒకరికొకరికి అట్రాక్ట్ అయ్యి తన ఒకళ్ళ ఇష్టాలు ఒకరు తెలుసుకొని, ఒకళ్ళ మనసులో ఏంటో ఒకరు తెలుసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళగలము అని అనిపిస్తేనే పెళ్ళి వరకు వెళ్ళాలన్నమాట. పెళ్ళి ఎందుకంటే అది ఒక లైఫ్ జర్నీ అనమాట, ఇక ఆగేది కాదు, ఇక లైఫ్ లాంగ్ వాళ్ళతోటే బ్రతకాలన్నమాట. ఏదో ప్రేమించాము, అందరూ ప్రేమిస్తున్నారు కదా నేను ప్రేమిస్తాను, అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా నేను ఒక అమ్మాయిని పడగొట్టేసి నేను లవ్ చేసుకుంటాను, ఇలా ఎవడో వాడెవడో లవ్ చేసేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని స్టేటస్లు పెడతా ఉన్నాడు, వీడియోస్ చేస్తూ ఉన్నాడు, తర్వాత ఇంకెక్కడెక్కడో రీల్స్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని మీరు చేయడం కాదు, మీ మనసు కనిపిస్తే ప్రేమించండి, వాళ్ళు ఏంటో అర్థం చేసుకోండి, వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండగలము అని అనిపిస్తే ముందుకు వెళ్ళండి. బట్ ఏంటంటే ఈ ఆ పిచ్చిలో అయితే పడిపోకండి, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అన్న పిచ్చిలో అయితే పడిపోకండి. ఎందుకంటే ఒక ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటామనేది ఎక్కడ లేదు, మనం అర్థం చేసుకునే మనుషులు బట్టి, మనం నడుచుకునే పద్ధతులు బట్టే ఉంటాయి అన్నమాట ఏదైనా కూడా.
ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్నాలే హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఎక్కడా లేదు. నార్మల్గా అరేంజ్డ్ మ్యారేజెస్ అంతేందుకు, మీ తల్లిదండ్రులనే మీరు రోల్ మోడల్గా తీసుకోండి. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా, నార్మల్గా వాళ్ళ పెద్దలు చూసిన సంబంధాలే చూసి పెళ్లి చేసుకొని హ్యాపీగా అయితే ఇప్పుడు ఉన్నారు కదా. సో వాళ్ళని మీరు రోల్ మోడల్గా తీసుకొని మీరు కూడా ఇంట్లో వాళ్ళకి సంతోషం మిగిల్చండి. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అన్న కాన్సెప్ట్ మన మనసులో పెళ్లి చేసుకుంటాము అన్న మనసులోకి మన కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధ పెట్టాల్సింది ఫస్ట్ మన తల్లిదండ్రులని. అంటే అటువంటి అటుపక్క అబ్బాయి అవని అటుపక్క అమ్మాయి అవని వాళ్ళు ఎంత స్టేజ్లో ఉన్నాయి, వాళ్ళు ఏ క్యాడర్లో ఉన్నాయి, బట్ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా, వీళ్ళు లైఫ్ లాంగ్ ఎలా లీడ్ చేస్తారు ఎలా లీడ్ చేయరు, ఇద్దరు కలిసి ఉంటారు ఇద్దరు కలిసి ఉంటారు, ఏదైనా గొడవలు వస్తే ఎవరిని అడగాలి ఎవరిని కలవాలి, ఇలాంటివన్నీ మైండ్లోకి చాలా పెద్ద పెద్ద తలనొప్పిలా వచ్చేస్తారు పేరెంట్స్కి. సో అందుకని మ్యాక్సిమం పేరెంట్స్ ఎప్పుడు కూడా లవ్ మ్యారేజ్ అనగానే నో చెప్పడానికి కారణం ఇదే. ప్రేమించి పెళ్లి చేసుకుంటే మధ్యవర్తి అన్నవాడు మధ్యవర్తి అనే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట, మీడియేటర్స్ కానీ ఎవరు ఉంటారు అనమాట. లైక్ మీ మధ్యన ఎవరైనా గొడవ వచ్చిందనుకోండి, మీ ఇద్దరిని కూర్చునిపెట్టి అటుపక్క వాళ్ళ ఫ్యామిలీ ఇటుపక్క మీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీస్ మాత్రమే కూర్చొని డిస్కస్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి. అదే అరేంజ్డ్ మ్యారేజ్లో ఏమవుతుంది అని అంటే ఇటుపక్క మీ బంధువులు ఇటుపక్క మా బంధువులు, అంటే లైక్ అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తరపు బంధువులు, అమ్మాయి తల ఫ్యామిలీ అబ్బాయి తల ఫ్యామిలీ, అమ్మాయి అబ్బాయి, ఇలా వీళ్ళందరూ కూర్చొని ఒక సొల్యూషన్ అయితే వస్తారు. ఇక్కడ ఎక్కువ మంది కూర్చోడం వల్ల ఏంటంటే సొల్యూషన్స్ ఎక్కువ వస్తాయి, సో మనం దానికి ఆన్సర్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి అనమాట. బట్ అక్కడ ఆ కేసులో ఏమవుతుంది అంటే అక్కడ తక్కువ మంది ఉంటారు, సొల్యూషన్స్ తక్కువ దొరుకుతాయి, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒకనొక టైంలో ఒక మంచి గైడెన్స్ ఇచ్చి నా లైఫ్ని ఇంతలా నన్ను ఈ స్టేజ్లో ఉంచినందుకు మా నాన్నకి ఇప్పటికీ కూడా నేను రుణపడి ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకనొక లైఫ్లో ఒక స్టేజ్లో నేను ఎక్కడ చెడిపోతానో ఎక్కడ పాడైపోతానో లేదా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని చెప్పేసి తను ముందుగానే ఆలోచించి తను ఒక నిర్ణయంకి అయితే తీసుకొని నన్ను ఎలాగైనా ఒప్పించి నా మనసును మార్చి నన్ను ఒక హ్యాపీ లైఫ్లోకి లీడ్ చేశారన్నమాట. నన్ను ఒక హ్యాపీ లైఫ్లోకి లీడ్ చేశానమాట. సో హ్యాపీ లైఫ్లోకి లీడ్ చేయడం వల్ల ఈరోజు ఇదిగోండి ఇంత హ్యాపీగా అయితే ఉన్నాము. అదిగోండి మా హ్యాపీనెస్కి కారణం ఏదో చేస్తుంది. ఇది ఈరోజు ఇటు లాగ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా హర్ట్ చేస్తుంటే మాత్రం నన్ను క్షమించండి, నా మనసులో మాటే చెప్పాను, అంతకు మించి అయితే ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి.